सबमिशन। बच्चा जादव का नमस्कार सर। ना नमस्कार मूर्ति गारू सर। ई रोजु रेंडु विषयालु ఒకటీ రాజ్యాంగంలో ఎవరి హక్కులు బాధ్యతలు వాళ్ళకి పొందుపరచబడ్డాయి, ఎలక్షన్ కమిషన్ బాధ్యత, ఎలక్షన్ కమిషన్ లాగానే రాష్ట్రాల ఎన్నికల కమిషన్ల బాధ్యతలు కూడా నిర్వర్తించబడ్డాయి. ఒక పదవిలో నియమించిన వ్యక్తిని తొలగించాలంటే మరలా చట్టబద్ధంగానే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో ఆర్డినెన్స్ తెచ్చి తొలగిస్తాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చెల్లదనేదే చట్టం చెబుతూ ఉంది, కాన్స్టిట్యూషన్లో కూడా చెబుతూ ఉంది. ఏదైతే ఒక ఉపరాష్ట్రపతి గారిని, ఒక రాష్ట్రపతి గారినో, లేక ఒక హైకోర్టు జడ్జి గారినో, ఒక సుప్రీంకోర్టు జడ్జి గారిని తొలగించే ప్రక్రియ ఎలా ఉంటుందో ఎలక్షన్ కమిషన్స్ కూడా అదే ప్రక్రియ వర్తిస్తుంది. ఇవాళ ఫెయిర్ ఎలక్షన్ చేయడం కోసం మేము తొలగించామని ఇవాళ అఫిడవిట్లో చెబుతున్నా, సరే రేపు మెరిట్స్ కోర్టులో నిర్ణయం అవుతుంది. కానీ ఒకటి ఇక్కడ జరిగింది ఏంటి, రమేష్ కుమార్ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేయలే, ఆయన గవర్నర్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఐదేళ్లలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా సెక్రటరీగానో ప్రిన్సిపల్ సెక్రటరీగానో పనిచేయలే, ఆయన గవర్నర్ గారి దగ్గర, నరసింహన్ గారి దగ్గర పనిచేశారు. దాదాపు 5 నుంచి 7 ఏళ్ళు పనిచేశారు, సెక్రటరీగా పనిచేశారు, ఆయన రికమెండేషన్ మీద ఆయన పోస్ట్ ఇచ్చారు. సరే అది వేరే విషయం. ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రక్రియ అంతా గందరగోళం చేశారు. యునానిమస్గా రావాలి, 90% రావాలి, అన్నీ మనమే గెలవాలి, దానికి కారణాలు ఉంది, రాజకీయ కారణాలు. ఒకటి రాజకీయ కారణాలు ఏంటి, నేను చేసే అన్ని పనులకి ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది, ఇన్ని సీట్లు మేము గెలిచాము, ఏకపక్షంగా ఉన్నాము, కనుక నేను అమరావతిని మార్చేస్తా ఉన్నా, హైకోర్టును మార్చేస్తున్నా, నేను చెప్పిందే వేదమని తెలియజెప్పడం కోసం, ప్రజలకు ఇదిగో నా బాడని చెప్పడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు. అందుకనే భయభ్రాంతులకు గురి చేసి రాజకీయ పక్షాలను కూడా తొక్కి పెడుతూ, తప్పుడు కేసులు పెడుతూ, ఎస్సీ అటాచ్ కేసులు పెడుతూ ఎన్నో హృదయవిదారకమైన సంఘటనలు జరిగినాయి, మీరు చూసే ఉంటారు. ఆ సమయంలో కొంతమంది కోర్టుకు వెళ్ళారు, మర్చిపోవకండి. ఎలక్షన్ కమిషన్ కూడా, రమేష్ కుమార్ గారు కూడా ఇంకా గట్టి చర్యలు తీసుకోలేదు, ఇలాగ తప్పుడు జరుగుతున్నాయి, మమ్మల్ని నామినేషన్ వేయించట్లేదు, ఏనీయకుండా చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు అధికార పక్షం వాళ్ళు, పోలీస్ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. అందువల్లనే హైకోర్టులో డీజీ గారిని 2 సార్లు బోనెక్కించారు. బహుశా భారతదేశ చరిత్రలో 2 సార్లు గంటల సేపు డీజీని నిలబెట్టి ప్రశ్నించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు పరిపాలన ఎలా సాగుతుందో. అలాగే రమేష్ కుమార్ గారు ఏదైతే హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ప్రశ్నించింది, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు నామినేషన్ వేయనీయటం లేదు అని హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత కూడా ఒక ఎలక్షన్ ప్రక్రియ సాగుతూనే ఉంది. సాగుతున్న సందర్భంలో సీరియస్నెస్ అవుతుంది, కేసులన్నీ సీరియస్నెస్ అవుతున్నాయి, ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కూడా గొడవలు చేస్తా ఉన్నాయి, బీజేపీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరూ కూడా గొడవ చేస్తున్నారు, మాకు సరైన అవకాశం రానియటం లేదు, తప్పుడు కేసులు పెడుతున్నారు, పోలీసు యంత్రాంగాన్ని ఇంత మిస్యూజ్ ఎప్పుడు మేము చూడలే. సరే ఎలా ఉందంటే ఒక నియంతృత్వ పోకడ మేము వెళ్తాం, ప్రజాస్వామ్యంలో మా ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, సిపిఎక్ని మా ఇష్టం వచ్చినట్టు తొలగిస్తాం. గతంలో కూడా ఇదే పార్టీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళు ఎన్నికల సమయంలో అనేక పిటిషన్లు పెట్టారు ఎలక్షన్ కమిషన్ దగ్గర, పర్యవసానంగా డీజీల్ని అనేక మందిని అప్పటికప్పుడు మార్చేశారు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఇదో సుప్రీం, ఇక్కడ స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి ఎలక్షన్ ఎవరు నోటిఫికేషన్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇచ్చారు, మర్చిపోబాకండి, జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఇలా డేట్స్ డిసైడ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, అనౌన్స్ చేశారు ముందే ఈ డేట్లో పెడుతున్నాం, ఈ డేట్లో ఇవి పెడుతున్నామని చెప్పారు. పెట్టాల్సింది ఎవరండి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్, అక్కడే మొదటి తప్పేశారు. అంటే మీ ఇష్టారాజ్యంగా ఎన్నికల కమిషన్ నిమిత్తమాత్రంగా చేసి చెప్పుచేతలు ఆడించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే ఒకవైపు కరోనా మహమ్మారి వస్తూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా చుట్టుమెడతా ఉంది, తీవ్రం అవుతూ ఉంది, ముందు రోజునే ఢిల్లీతో సంప్రదించిన తర్వాత ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశారు, బికాజ్ ఆఫ్ కోవిడ్. ఇవాళ కోవిడ్ తీవ్రత లేదు, మేము ఎలక్షన్ పెడతామంటే చూసాం కదా ఏమీ లేదు, 2,300 కూడా కేసులు, 2-3 కేసులు కూడా లేవు ఆంధ్ర రాష్ట్రంలో, 3,000 మంది బయట నుంచి వచ్చారంటే ఇవాళ దాదాపు 600 మంది కేసులు పాజిటివ్ వచ్చి ఇప్పటికే దాదాపు 16 మంది మరణించి, ఎంతమంది మరణిస్తారో తెలియదు, ఎంతమంది కాంటాక్ట్ అయిందో తెలియదు. అదే ఎన్నికలు జరిగి, మీటింగులు జరిగి, గుంపులు గుంపులుగా అందరూ పోగైతే పరిస్థితి ఎలా ఉండేది, కనీసం ఇది లేదు. సరే అయిపోయింది. ఇవాళ ఆయనకు అర్ధంతరంగా ఎప్పుడైతే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశారో రమేష్ కుమార్ గారి మీద, ఎప్పటిదాకా ఏ కులం ఎవరికి తెలియదు, ఆయనకు కులం ఆపాదించి, ఆయన తెలుగుదేశానికో చంద్రబాబుకో బంధువుగా చిత్రీకరించి ఆయన మీద రాజకీయ దాడి, అప్పటిదాకా ఏనాడైనా
రాష్ట్ర పరిస్థితుల మీద గాని ఏ విషయం మీదైనా ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత పరిణామాలు ఏంటి? మొత్తం అందరూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా ఆయన కులమెత్తి తిడుతూ ఆయన ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగిస్తా ఇష్టారాజ్యంగా దాడి చేసి ఆఖరికి భౌతిక దాడులు కూడా సిద్ధపడ్డారు. భౌతిక దాడులు కూడా సిద్ధపడిన పరిస్థితుల్లో ఆయన కేంద్రానికి విజ్ఞప్తి పంపుకున్నాడు, హోమ్ సెక్రటరీకి, హోమ్ మినిస్టర్ గారికి. అక్కడ నుంచి ఆయనకు బందోబస్తు ఇచ్చారు. అప్పటిదాకా ఈలా సరైన ఆయన ఆఫీస్ మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడిపోయారు వీళ్ళు పెద్ద మనుషులంతా. అంటే ఆయన స్వతంత్ర ప్రతిపత్తిగా నిర్వర్తించేదానికి అవకాశం లేకుండా చేయాలని ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో ఆయన లెటర్ పెట్టారు. ఇవాళ హైకోర్టులో ఏం చదువుతున్నారు? మేము స్వతంత్రంగా నిర్భీతిగా చేయడం కోసం. నిర్భీతి ఎలా అవుతుందండి? ఆయన నిర్భీతిగా చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు కనుకనే మీరు ఇవాళ ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్లో అర్ధంతరంగా తొలగించడానికి నీకు రైట్ ఎక్కడుంది? అసలు నాకు తెలిసినంతవరకు లేదు. మా మిత్రులు అడ్వకేట్ సోదరులు చెప్పారు, ఎస్ ఆర్డినెన్స్ ఉంది క్లియర్గా. ఏదైతే ఒక సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిని తీయటానికి ఏ నిబంధనలు అయితే ఉన్నాయో అదే నిబంధనలు ఎలక్షన్ కమిషన్కు ఉన్నప్పుడు ఐదేళ్ల పదవీ కాలానికి మధ్యలో కుదించే అధికారం మీకు ఎవరిచ్చారు? ఏ ఆర్డినెన్స్ ఎవరు పెడితే మాత్రం ఎలా అవుతుంది? నువ్వు తర్వాత టైంకి ఇవ్వచ్చే కానీ ముందు ఇవ్వడానికి అవకాశం లేదు. నువ్వు మార్పులు చేర్పులు చేసుకున్నా. పైగా నువ్వు ఇవాళ నియమించిన వ్యక్తి ఒకవేళ కోవిడ్ రవాణా సౌకర్యాలు ఏమీ లేవు, అందరిని ఎవరు కదలొద్దని చెప్తే అర్ధరాత్రి కాడ తెచ్చి ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేయించారు? అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? 85 సంవత్సరాల వృద్ధుణ్ణి తెచ్చి ఎలా పెట్టారు మీరు? ఏ ఇంకా సర్వీస్లో ఉన్న వాళ్ళు లేరు? ఒకవేళ పెట్టదలిస్తే ఇంకా సర్వీస్లో ఉన్న వాళ్ళు లేక రీసెంట్గా రిటైర్ అయిన వాళ్ళు ఎవరు పనికిరాలేదా? అంటే మీ చెప్పు చేతుల్లో ఎలక్షన్ కమిషన్ కూడా మీ ఇష్టారాజ్యంగా పప్పెట్లాగా ఆడించాలన్న నిర్ణయంలో మీరు వెళ్ళారు. ఇవాళ అందువల్లనే ఇవాళ హైకోర్టులో అనేక పిలుసు పడ్డాయి. ఒకటే చదువుతున్నా సార్, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనీయరు వీళ్ళు. సార్ శివశంకర్ గారు రెస్పాండ్ అవుతారు, జనసేన సీనియర్ నాయకులు. అందుకనే మేము కోరేదు ఏ సార్.